హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా సేఫ్గా ఉన్నాము. మీ అందరు కూడా సేఫ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో అయితే మొన్న అక్షయ తృతీయ ఉంది కదా, ఆ రోజు వీడియో అయితే నేను షూట్ చేశాను. సో అదే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తూ ఉంటే ఇంకొంతమందికి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. సో ఇక్కడ మార్నింగ్ టైం అయితే 9 అవుతుందండి. సో 9కి ఇంకా నేను అవన్నీ చేసేసుకున్న తర్వాత హస్బెండ్ కూడా హెల్ప్ చేశారన్నమాట, లేదంటే మధ్యాహ్నం అయిపోయేది. సో తను ఉండబట్టి నాకు చాలా త్వరగా 11 కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట పూజ అయితే. నార్మల్గా అయితే పొద్దున్నే పెట్టుకోవాలి, ఎందుకో తెలియదు కానివ్వండి, మనము కొన్ని సాంప్రదాయాలు అనేవి కొన్ని తెచ్చుకుని ఇంతకుముందు రోజులు ఏంటంటే 4-5 కంటే ఎక్కువ జామునే పూజలు చేసుకునే వాళ్ళనమాట. వాళ్ళు ఈ విధంగా అలంకరించుకొని ఇన్ని ప్రాసెస్ వాళ్ళకు ఉండేది కాదు. మార్నింగ్ లేవడం, దీపం పెట్టుకోవడం, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడం అట్లా ఉండే. బట్ ఇప్పట్లో ఏంటంటే, అంటే కల్లాపి చల్లుకొని ముగ్గు పెట్టుకుని ఆ సాంప్రదాయాలు పాటించే వాళ్ళు, కానీ ఇక్కడ వండిందే వండి, తుడిచిందే తుడిచి ఇట్లా ఉండేది కాదనమాట నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా హస్బెండ్ అయితే అక్కడ నాకు అన్ని హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా తనే పూజ చేస్తారండి మెయిన్గా అయితే. ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసి తనే పెట్టారు. నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఏదైనా నైవేద్యం చేద్దామని చెప్పి. ఫస్ట్ అయితే సేమియా చేద్దాం అనుకున్నా, ఇంకా తర్వాత అయితే నాకు ఎందుకు రవ్వ కేసరి చేయాలనిపించింది. దానికోసం అయితే ఫస్ట్ ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత అయితే నెయ్యి వేసేసి అందులో జీడిపప్పు, ఇవి ఉంటాయి కదా కిస్మిస్, ఇవి రెండు వేయించుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే, నేను ప్రసాదం చేసుకోవడం కోసం వేరే గిన్నె తీసుకోవాలి చాలాసార్లు అనుకుంటూ ఉన్నా. వెళ్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు మర్చిపోతాను అనమాట. డీమార్ట్లు ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలు ఉన్నాయండి, సిల్వర్ అంటారు, వీటిని ఏమంటారు నాకు తెలియట్లేదు, సిల్వర్ కాదు. సో ఇత్తడివా కాదు, ఏదో ఉన్నాయి, అవి బాగున్నాయి అనమాట చాలా మందంగా. సో అనుకుంటూ ఉన్నా బట్ మర్చిపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు లేదంటే అది పనిగా అయినా వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఈ గిన్నె అయితే నేను ఎక్కువ వాడానండి, ఎప్పుడో ఒకసారి తాలింపు తప్ప ఏం వాడను. ఇంకా ప్రస్తుతానికైతే అదే పెట్టేశాను, స్టీల్వి తప్ప ఏం లేవు, ఆ స్టీల్వి ఊరికే మాడిపోతాయి. సో ఈసారికి ఎలాగోలాగా దీంతో అయితే అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ టైం వెళ్ళి తెచ్చుకోవాలి ఒక 2-3 గిన్నెలు అయితే, మామూలు ప్లెయిన్వి. చూసినప్పుడు అంతా కూడా పోతుంది, కానీ మనసు అయితే మళ్ళీ అవన్నీ తోమలు ఉన్నాయి, తోమలేక అన్నీ పైన పెట్టుకున్నాం కదా అని చెప్పి వచ్చేస్తూ ఉంటాను అనమాట. బట్ అవసరాన్ని మర్చిపోయాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ రవ్వ ఆ నెయ్యిలోనే వేయించుకున్నానండి. బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 వాటర్ తీసుకున్నాను. నేనైతే ఒక 1 మాత్రమే రవ్వ తీసుకున్నాను. ఎక్కువ తినరు మా ఇంట్లో. హస్బెండ్ అయితే ప్రసాదం అట్లా కల్లదుకొని తినడం తప్ప ఆయన అసలు తినరు. లవ్కి అస్సలు తినదు స్వీట్స్ చాలా దూరం, తనకి బాగా నచ్చితే తప్ప. ఇంకా నేనే తినాలి అందుకని చెప్పి ఒక 1 చేసేసుకున్నాను అనమాట. అండ్ అదంతా అయిపోయిన తర్వాత వాటర్ వేసుకున్నాం కదా ఒక 2, 1 వాటర్కి వచ్చేసి, 1 రవ్వకు వచ్చేసి నేను 2 ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ అనేవి మనం కాచి వేసుకుంటే ఇంకా బాగుంటుందంట, బట్ నేనైతే హడావిడిగా అట్లా చేసేసాను. ఇంకా దాని తర్వాత అయితే లౌకే పాపకు కూడా స్నానం చేయించేసానండి, అదైతే తిరుగుతూ ఉందన్నమాట తల అట్లా వేసేసుకొని. నెక్స్ట్ అయితే ఇంక నేను గుమ్మం దగ్గరకు వచ్చేసాను. సో గుమ్మం పూజించుకోవాలి కదా, యాక్చువల్గా అయితే మార్నింగే పూజించుకోవాలి, కాకపోతే సరే స్నానం చేసేసిన తర్వాత పెట్టేద్దాంలే అని చెప్పేసి మార్నింగ్ వదిలేశాను. అంటే స్నానం చేసిన తర్వాత అయితే ఇంక అన్నీ కూడా పూజించుకోవచ్చు కదా అని చెప్పేసి, అంటే గ్యాస్ దగ్గర కానీ ఇక్కడ అంతా అని చెప్పి స్నానం చేసిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను. ఎలాగో ఆయన హెల్ప్ చేస్తారని నాకు తెలుసు కాబట్టి, లేదంటే మనమే పొద్దునే హడావిడిగా చేసుకుంటూ ఉండాలి. సో మీలో చాలామంది కూడా అన్నారు అంతగారు పచ్చగా ఉన్నా కానీ గడప పసుపు పూస్తే మంచిది అని చెప్పేసి. సో మీరు చెప్పినట్లుగానే నాకు అలాగే ఇష్టము, బట్ మళ్ళీ ఎందుకులే పచ్చగా ఉంది అన్న ఒక ఉద్దేశంతో పక్కన అంటే ఇంతకుముందు పోయలేదు. సో ఫైనల్గా ఈ రోజైతే నీట్గా పసుపు పెరుగు అవన్నీ వేసి కలిపి గడపకి పూజించేసి దాని తర్వాత అయితే కుంకుమతో బొట్లు పెడుతున్నా. అండ్ ఇక్కడ లౌక్యా పాప ఏదేదో అడుగుతూ ఉంది నన్ను, దాంతో మాట్లాడుతున్నా పక్కనే ఉంది. సో ఇంక తర్వాత బియ్యం పిండితో కూడా ఇట్లా ముగ్గు పెడుతున్నానండి, ఇది కూడా మంచిది కదా. సో దానివల్ల అని చెప్పేసి గడపని నీట్గా అలంకరించుకుంటున్నాను. అండ్ దాని తర్వాత అటు ఒక పువ్వు ఇటు ఒక పువ్వు పెట్టేసుకుంటానన్నమాట. సో ఈ విధంగా గడప పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ లోపు అయితే మన రవ్వ కేసరి చూసారు కదా, ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది, బాగా ఉడికిపోయింది అనమాట. ఉడికిపోయిన తర్వాతనే మనం షుగర్ వేసుకోవాలి. సో నేను ఒక 1 తీసుకున్నాను కదా, ఒక 1 1 అంటే 1 సరిపోయి ఉండేది, కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది నాకు. 1 వేసుకున్నాను. అండ్ ఇంకొక పిడికెడు వేసుకుంటే పర్లేదు అనమాట. సో ఆ విధంగా కొంచెం అయితే వేసుకున్నాను నేను, 1.5 వేసుకున్నాను అనమాట.
సో పర్లేదు, బాగానే అనిపించింది. నేను స్వీట్స్ బాగానే తింటాను, కాకపోతే ఈ మధ్య చాలా తగ్గించేసానండి, తినట్లేదన్నమాట. చిన్నప్పుడైతే పిచ్చిగా తినేదాన్ని. జిలేబీ ఉంటాయి కదా, జాంగ్రీ, అలాంటి స్వీట్లు అంటే ప్రాణం నాకు. బట్ ఇప్పుడు ఎట్లా పోయిందేమో తెలియదు, కానీ వాటిని చూస్తేనే అసలు తినాలనిపించట్లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి దగ్గరకు వచ్చేసింది కదా, కొంచెం అంత నెయ్యి పైన వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండిందండి. లౌక్య కూడా అదే తినింది అనమాట. ఈరోజు మాకు టిఫిన్ అయితే అదే, మేమిద్దరం లౌక్య నేను అదే తిన్నాము, హస్బెండ్ అయితే వేరే తిన్నారు. అండ్ నేను చెప్పాను కదా నాకు ఇలా వేయడం అంటే ఇష్టం అని చెప్పేసి, ఇదైతే హస్బెండ్ మార్నింగ్ లేచి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చారండి, కావాల్సినవన్నీ, తమలపాకులు, కొబ్బరికాయలు ఇవన్నీ. అంతకుముందు రోజు అయితే మేము లేము, అత్తమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళున్నాం కదా. సో ఇంక వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఇంక మార్నింగ్ లేచి తను వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చారనమాట, బంతి పువ్వులు, ఆకులు, అంటే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొచ్చారు. ఈ విధంగా నేనైతే గుమ్మానికి కట్టేశాను, జస్ట్ అలా వేసాను. ఇంకా హస్బెండ్ వచ్చి కట్టేస్తారనమాట. చూసారు కదా గడపనైతే సింపుల్గా ఇట్లా పూజించాను. అండ్ ఇక్కడ హస్బెండ్ అయితే చేసేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కూడా ఒకటి వేసాను, మూడు మోరలు తెప్పించానండి, కరెక్ట్గా సరిపోయింది. సో మనం బంతిపూలు తెచ్చుకొని కట్టుకొని ఈ ప్రాసెస్ కంటే కూడా నాకు ఇదే ఈజీ అనిపించింది. చూసారు కదా చాలా రోజులకి పూజ చేస్తూ శారీ కట్టుకున్నాను, బాగా అనిపించింది నాకు. నాకు ఇలాంటి సిల్క్ శారీస్ అంటే బాగా ఇష్టం అండి, అంటే కట్టుకుంటే బాగుంటాయి అని చెప్పేసి. అంటే మనకి ఏమంటారు, వెయిట్లెస్గా ఉంటాయి, మనం ఈజీగా మెయింటైన్ చేయగలము డే అంతా కూడా అలాగని చెప్పి. అందులోనూ నాకు ఎందుకో ఇవంటే బాగా ఇష్టము, కానీ నేనేంటంటే కొంచెం సన్నగా ఉన్నా కాబట్టి ఈ మధ్యంతా కట్టలేదు. బట్ ఇప్పుడు కొంచెం బొద్దుగా అయ్యానులేండి, సో దానివల్ల ఇది కూడా నాకు బాగా సెట్ అయినట్లు అనిపించింది. సో నెక్స్ట్ అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ లౌక్య పాప చూసారు కదా, వాళ్ళ డాడీ ఏదో అడిగితే తీసుకెళ్తూ ఉంది. ఇంకా ప్రసాదం అయితే తీసుకెళ్తూ ఉన్నాను. సో అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ మేమైతే రెండు ప్రసాదాలు పెడతాము. ఇంకొక దగ్గర ఏంటంటే నార్మల్ గిన్నె ఉంది, బట్ దాన్ని ఏంటంటే నల్లగా అయిపోయింది అనమాట వెండిది. సో ఇప్పుడు తోమలేని మర్చిపోయాను అని చెప్పేసి ఇంకా ఆకులో పెట్టేశాను. సో ఇంకైతే హస్బెండ్కి అవి అన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట, ఇంకా ఆయనే మొత్తం చేస్తూ ఉంటారు. మేము అది చేసేలోపు ఇక్కడ లౌక్య పాప చూసారు కదా, జ్యూసెస్ తెచ్చుకోవడం, తాగడం, దాని పని దానిదనమాట. అండ్ ఫైనల్గా హస్బెండ్ చూడండి ఎలా అలంకరించారు. ఇవన్నీ చామంతి పూలు ఉంటాయి కదండి, ఎంత పెద్దవంటే వైట్ ఇవి. సో అవన్నీ అంతకు ముందు రోజు తెచ్చున్నారు, ఇంకా అవి పాడైపోతాయి అని చెప్పేసి. అంటే అవి ఇంకా ఉండవు కదా, ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి మొత్తం అట్లా అలంకరించేశారనమాట. బాగా అనిపించింది నాకైతే. వాటికంటే కూడా ఎల్లో అయితే, ఎల్లో అండ్ రోజ్ ఉంటుంది కదా రోజా పువ్వులు, అవి అయితే బాగా అనిపిస్తాయి. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా ఇదేంటో ఏంటి అనేది అయితే గెస్ చేయండి. సో నేను మీకు ఇంతకు ముందే ఒక హింట్ ఇచ్చున్నాను, చాలామంది దీని గురించి రిక్వెస్ట్ కూడా చేశారు. ఏంటి అనేది గెస్ చేయండి, నెక్స్ట్ వ్లాగ్లో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు వస్తాయి. ఇప్పటికే చాలా లేట్ చేశాను. అండ్ పైన అయితే కృష్ణుడు అండ్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. సో ఇవైతే మా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చాయనుకుంటా. పైన వెంకటేశ్వర స్వామి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, ఆ కృష్ణుడు బొమ్మ అయితే మా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చింది. సో ఇంకా సరే అని చెప్పి దేవుడి రూమ్లో పెట్టేశానమాట. సో ఫైనల్గా ఇలా చేసేసారండి హస్బెండ్. కింద చూసారు కదా, కింద సర్దొచ్చు కదా, కింద సర్దలేదు. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అన్నీ ఆయన సర్దడంలో కొన్ని అలా ఇలా పడిపోయి ఉంటాయి కదా, పూజ చేసిన తర్వాత వెంటనే క్లీన్ చేయకూడదు అని చెప్పేసి నేనైతే ఒకసారి తడుగుడ్డ తీసుకొని అలా తుడి చేసి అండ్ అక్కడైతే ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. అత్తమ్మ చెప్పింది దేవుడి దగ్గర కూడా కొంచెం ముగ్గు కర్ర వేయు పూజ చేసేటప్పుడు అని చెప్పి. అప్పటి నుంచి ఓకే నేను కూడా ఫాలో అవుతూ ఉన్నాను, దేవుడికి ముగ్గులంటే ఇష్టం కదా అని చెప్పి. సో ఈ విధంగా నేనైతే అన్నీ కూడా పెట్టేసుకున్నానండి, హస్బెండ్ ఇలా రెడీ చేశారు. ఒకసారి ఒక లుక్ చూసేసేయండి ఎలా ఉంది అనేది. సో కరెక్ట్గా 10:30కి అయితే పూజ స్టార్ట్ చేసేసామండి. పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది అనమాట. అంటే ఇంకా దీపాలు వెలిగిస్తున్నారు. ఇంకా దీపాలు వెలిగించేటప్పుడు మా ఆయన తెలిసిందే కదా మంత్రాలు చదువుతూ ఉంటారనమాట. అంటే శుక్లాంబరధరం ఉంటాయి కదా, అవి చదువుతూ ఉంటారు. ఒక 2-3 సార్లు మీకు పెట్టాను కాబట్టి మళ్ళీ పెడితే బోర్ అయిపోతుంది అని చెప్పి నేను పెట్టలేదు.
సో ఈ విధంగా ఆవనైతేతో ఈరోజైతే దీపం పెట్టేసుకున్నాము. అండ్ ఇన్ని రోజులు కూడా మేము సంవత్సరీకం చేయలేదు అనేసరికి మేము కొబ్బరికాయ అయితే కొట్టలేదండి. సో నేను ఎలాగో సంవత్సరీకం అయితే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేసేసి వచ్చాం కదా అత్తమ్మ వాళ్ళ ఊర్లో. సో ఇంక అప్పటి నుంచి అయితే మేము మళ్ళీ చేసే అంటే ఈ రోజే ఫస్ట్ టైం అనమాట. అందుకని ఇంకొంచెం బాగా చేసుకున్నాము హస్బెండ్ నేను ఇద్దరం కలిసి. కొబ్బరికాయ ఫస్ట్ టైం కొడుతున్నాము కదా 1 ఇయర్ తర్వాత అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మా పూజ అయిపోతూ ఉందన్నమాట. నిజంగా అంటే మనకి చేసేటప్పుడు హడావిడిగా అనిపిస్తుంది కానీ చేసేసిన తర్వాత అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము. ఇంకా నేను హస్బెండ్ ఇద్దరం కలిసే పూజ చేసుకుంటాము బట్ అక్కడ అంత ప్లేస్ లేదు. ఇంకా అందుకని చెప్పేసి నేను కొంచెం దేవుడు కనిపించేలాగా కూర్చొని ఇట్లా మంత్ర అంటే నాకు తెలిసిన కొన్ని మంత్రాలు అయితే నేను చదువుకుంటూ ఉన్నానన్నమాట. సో ఈ విధంగా అయితే మా పూజ చేసుకున్నాము ఆ రోజైతే. ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక ఫెస్టివల్ వస్తే ఈ మధ్యకాలంలో మీరు మిస్ అయ్యారు కానీ పూజ వ్లాగ్స్ అనేవి ఇంకా నుంచైతే వస్తాయి. ఏదైనా కానీ హస్బెండ్ అండ్ ఇద్దరం నేను ఇద్దరం కలిసే చేసుకుంటామన్నమాట. కొబ్బరికాయ చూసారు కదా బాగా పగిలింది. సో ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి ఒక్కటే ఇచ్చేయాలన్నమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే చేసాము. ఇంకా ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా హస్బెండ్ అయితే లాస్ట్లో ఈ హారతి అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ నేను మీకు ఇంకా ఇక్కడ ఒకటి చెప్పాలి, మనం పూజ చేసుకునేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకి హెల్త్ బాగుండదు అంటే హుషారుగా ఉండదు అలాంటప్పుడు ఏంటంటే మన మొబైల్లో కానీ టీవీలో కానీ దేవుడి సాంగ్స్ వినండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనకి చేసుకోవాలనే కోరిక కూడా ఉంటుందన్నమాట, ఇంకొంచెం యాక్టివ్నెస్ అనేది వస్తుంది. సో ఇంకా తర్వాత అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ కొంచెం ఇప్పుడు ఎందుకో చెప్పాలి అనిపించి చెప్పేశానమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను కూడా దండం పెట్టుకుంటున్నాను అనమాట హస్బెండ్ది పూర్తి అయిపోయిన తర్వాత. సో ఇంకా నేను ఒక 5 నిమిషాలు నాకు కావాల్సిన మంత్రాలు అవి ఇవి చదువుకొని దాని తర్వాత మంగళ్యం హారతి తీసుకొని సో ఈ విధంగా ప్రతి అంటే ఎప్పుడు పూజ చేసుకున్నా చేస్తూ ఉంటాను. రెగ్యులర్ పూజకైనా కానీ ఇది బాగా అలవాటు అనమాట. సో ఆ విధంగా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది. నా శారీ ఎలా అనిపించింది అనేది నాకు మీరు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. చాలా సింపుల్గా నాకైతే బాగుంది. అండ్ ఇదైతే ఫస్ట్ టైం నేను కొలాబరేషన్ చేసినప్పుడు ఎవరో పంపించారండి హేమాస్ కలెక్షన్ అనో ఏదో ఒక పేజ్ ఉండే, దాంట్లో ఒక సెకండ్ కొలాబరేషన్ ఏమో అనుకుంటా 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వాళ్ళు పంపించారు ఒక 2 శారీస్. సో అదనమాట ఇంకొక శారీ కూడా ఉంది, లైట్ వెయిట్లోనే తీసుకున్నాను ఎందుకంటే అప్పట్లో నాకు ఈ శారీస్ అంటే బాగా ఇష్టం కాబట్టి. సో ఈ విధంగా మా పూజ అయితే అక్షయ తృతీయ రోజు కంప్లీట్ అయిపోయింది. ఇందాక నేను మీకు ఒకటి చూపించాను కదా అది ఏంటి అనేది ఎంతమంది గెస్ట్ చేస్తారో చూస్తాను రేపటి వ్లాగ్లో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట ఎంతమంది చెప్పారు అనేది. సో ఇంకా తర్వాత అయితే తులసమ్మ దగ్గర ఈరోజు పూజ ఏం చేయలేదండి. మేము కంపల్సరీ పూజ తులసమ్మ దగ్గర కూడా చేసుకుంటాము కానీ అక్కడ ఏంటంటే తులసమ్మ నిద్రపోతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి పూజ ఏమీ చేయలేదు, జస్ట్ వాటర్ అట్లా వేసేసి కడ్డీలు వెలిగిస్తున్నాను ఈ మధ్య. సో ఇంకా అక్కడ కడ్డీలు వెలిగించుకుని గుమ్మం దగ్గర కూడా వెలిగించాలి కదా అన్న ఉద్దేశంతో అవి తీసుకెళ్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో అయితే మీతో మాట్లాడే అవకాశం డైరెక్ట్గా రాలేదు అండి, డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాను కదా అలా కుదరలేదన్నమాట. కాకపోతే లాస్ట్లో అయితే మాట్లాడాను. సో దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ కూడా ఉంటుంది రేపటి వ్లాగ్లో మీరు చూడొచ్చు, అది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా తులసమ్మ దగ్గర కూడా కడ్డీలా వెలిగించేసి దండం పెట్టుకున్నాను. ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. హలో అండి, సో చూసారు కదా ఈరోజు అయితే మా అక్షయ తృతీయ పూజ అయితే ఇప్పటికీ అయిపోయింది. ఇంకా టిఫిన్ తినాలి, టైం అయితే 11 అయిపోయింది అనమాట. మార్నింగ్ నుంచి మొదలు పెడితే అది కూడా ఆయన ఫుల్గా మొత్తం చేసేసారు కాబట్టి ఈ టైంకైనా అయిపోయింది.
సిస్టమ్ ఆ పూజ అయితే బాగా జరిగింది. నార్మల్ గా అయితే ఇంత ఎక్కువ ఏం చేసుకోము, నార్మల్ దీపం పెట్టేసుకొని ఏదైనా ప్రసాదం పెట్టేస్తాము. కాకపోతే ఇది తెచ్చు అక్షయతృతీయకి ప్రతిసారి తెచ్చుకునే అలవాటు అయితే లేదు. కాకపోతే అత్తమ్మ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి అక్షయతృతీయకి మాత్రము కాసు ఉంటుంది కదా, అది తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళము. సో అది వేసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ ఈసారి ఏంటంటే ఎలాగో బర్త్డే కట్ తెచ్చారు కదా అని చెప్పేసి దాన్ని అక్కడ పెట్టా. క్లియర్ గా దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తుండీ అక్కడ బేబీ చూడండి. హాయ్ బేబీ, మాట్లాడు. బేబీని మాట్లాడమని పొద్దు నుంచి అదే చేస్తుంది. ఏం చేస్తున్నావు బేబీ పొద్దున్న నుంచి? దొంగ బేబీ జాగ్రత్త చెప్పు. స్టే హోమ్ స్టే సేఫ్ చెప్పు. గట్టిగా చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చెప్పు. Bye, Japanese. Bye, Japanese. Peace. Peace.